హాయ్ అండి, నా పేరు చేరియాల భాస్కర్ గౌడ్. మా కంపెనీ నేమ్ వచ్చి ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ. మనము బిజినెస్లో ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నాము. ముందుగా పౌడర్ కోటింగ్ బిజినెస్ ఉంది, అది కూడా రన్నింగ్లో ఉంది. దాని తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ బిజినెస్ ఉంది, అది కూడా రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మనము గత 2 సంవత్సరాలుగా కంటైనర్స్ హోమ్స్ కానీ స్టాల్స్ కానీ యూజ్ చేస్తున్నాము. స్ట్రీట్ వెండర్స్ కానీ ఇంకా వేరే వేరే హోటల్కి సంబంధించి మండీ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, టీ పాయింట్స్ ఇట్లా స్టాల్కి సంబంధించి సేల్ అవుతుంటాయి. ఇప్పుడు మనకు సెక్యూరిటీ క్యాబిన్స్ కూడా మనం చేస్తాం. సెక్యూరిటీ క్యాబిన్స్ దేనికి సేల్ అవుతాయి అంటే కంపెనీలో ముందు, దాని తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీస్ దగ్గర అకామిడేషన్ కోసం తీసుకుంటారు, స్టోరేజ్ పర్పస్ తీసుకుంటారు. కంటైనర్ హోమ్స్ అని అంటారు. కంటైనర్ హోమ్స్ అంటే రా ఇప్పుడు మన కార్గో కంటైనర్ షిప్పింగ్ కంటైనర్ తీసుకొని మాడిఫికేషన్ చేయడం. దాంట్లో కొన్ని సైజులో ఉంటాయి, 8x20, 8x40. వాటిని మనం తీసుకొని మాడిఫికేషన్ చేసిస్తాం, అది కంటైనర్ హోమ్స్ టైప్ అవుతుంది. అదే కాకుండా ఫ్రీ ఫ్యాబ్ హోమ్స్ అంటే 12x40 వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆ 12x40 వరకు మనం ఇక్కడే మనం ఫ్యాబ్రికేషన్ చేస్తాం కాబట్టి ఫ్రీ ఫ్యాబ్ హోమ్స్ అవుతుంటాయి. పోర్టబుల్ అంటే పోర్టబుల్ అనేది ఎందుకంటే ఎక్కడంటే అక్కడ మనం తీసుకుపోతాం కాబట్టి దాన్నే పోర్టబుల్ హౌజెస్ అని అంటుంటారు. కంటైనర్ మనకు స్టార్టింగ్ రేంజ్ అమౌంట్ అండ్ సైజు 4x4 మనకు టాయిలెట్ క్యాబిన్ కానీ 4x4 సెక్యూరిటీ క్యాబిన్ కానీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 40,000 నుంచి మొదలు పెడితే ఒక 10 లాక్స్ వరకు ఒక సింగిల్ కంటైనర్కు కూడా ఛార్జ్ అవుతుంది. కంటైనర్స్ మనం అందరూ అనుకుంటారు వింటర్లో అయితే మనకు ఓకే చల్లగా ఉంటుంది, మరి సమ్మర్లో వేడి ఉంటుంది కదా ఎట్లా మనం తీసుకోవాలి అనే ఒక డౌట్ ఉంటుంది. గ్లాస్ వూల్ అని 25mm ఇన్సులేషన్ ఉంటుంది కంటైనర్లో. మనం లోపల వాడే ప్లైవుడ్కు బయట వాడే జిఏ షీట్ కానీ ఎంఎస్ షీట్ అని వాడతాం కదా, ఆ రెండింటి మధ్యలో 25mm మనం గ్లాసులు వాడతాము. ఆ గ్లాసులు వాడడం వల్ల బయట నుంచి సౌండ్ కానీ బయట నుంచి వేడి కానీ రాకుండా ఉంటుంది అన్నట్టు. సమ్మర్లో కూడా నా ఆఫీస్కి చెక్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎక్కువ సేల్ వచ్చేసి మన తెలంగాణ స్టేట్లో అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, కర్ణాటక స్టేట్లో బార్డర్స్ డిస్ట్రిక్ట్స్లో, మహారాష్ట్రలో బార్డర్ డిస్ట్రిక్ట్లో వెళ్తూ మనం పంపిస్తుంటాము. వీటికి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 1 కిలోమీటర్ 100 రూపీస్ చొప్పున మనకు ఛార్జ్ చేస్తారు. ఆ కంటైనర్ సైజును బట్టి కొంచెం పెరగవచ్చు. ఆ ఛార్జెస్ అనేది కస్టమర్ పే చేస్తారు. సౌత్ ఇండియాలోనే ఎక్కువ మనకు పంపిస్తున్నాం. మనము చాలా రకాలుగా అందరికీ ఉపయోగపడే ఈ కంటైనర్స్ మనం తయారు చేస్తాం, వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజ్ చేస్తాము. కంటైనర్ ఎలా తయారు చేస్తాము అనుకుంటే ఫస్ట్ స్ట్రక్చర్ ఉంటుందండి. ట్యూబ్స్, ఎంఎస్ పైప్స్, సి ఛానల్స్ వాటితో మనం ఫ్రేమ్ తయారు చేస్తాము. దాని తర్వాత మనము జిఏ షీటు అంటే గాల్వనైజ్డ్ ఐరన్ షీటు లేదా ఎంఎస్ షీటు కస్టమర్ చాయిస్. అంతా ఫుల్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనకు ఫ్లోర్లో వచ్చేసి 18mm వి బోర్డు వాడతాం. ఇది సింపుల్ క్యాబిన్, లోపల ఎండిఏ బోర్డు కస్టమర్ చాయిస్ కలర్స్ ఇస్తాము. అది కాకుండా లోపల వాల్స్ కూడా కస్టమర్ వి బోర్డు కావాలి అనుకుంటే ఆ వి బోర్డు ఇస్తాం. దానికి పెయింట్ ఛార్జెస్ అలాగ ఉంటుంది. పెయింట్ ఛార్జెస్ ప్లస్ పెయింట్ ఏ కలర్ కావాలన్నా కూడా కస్టమర్ చాయిసెస్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. మన తర్వాత ఈ స్టాల్స్ కంటైనర్స్ కోసము ఈ టీ స్టాల్ కానీ లేకపోతే టిఫిన్ సెంటర్ కానీ తీసుకుంటే వాళ్ళకు వాటర్ ప్రూఫ్ షీట్ ఉండాలి కాబట్టి ఏసీపీ షీట్ మనము వాళ్ళకు ఇస్తాము. ఒక 10x10 సైజ్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక విండో వస్తుంది, ఒక డోర్ వస్తుంది, తర్వాత 4 LED లైట్స్ వస్తుంటాయి, ఒక ఫ్యాన్ వస్తుంది. ఛార్జ్ వచ్చేసి 1 లాక్ నుంచి 1 లాక్ 20,000 వరకు ఉంటుంది. ఇవి కాకుండా కస్టమర్ ఏమైనా ఎక్కువ అడిగితే దానిలో నాకు కిచెన్ ప్లాట్ఫామ్ కావాలంటే కొంచెం ఛార్జ్ ఎక్కువైతుంది, దాంట్లో ఏదైనా పార్టీషన్ కావాలి సార్ నాకు అనుకుంటే దానికి కొంచెం ఛార్జ్ ఎక్కువైతుంది. దానికి స్టెప్స్ ఉండాలి సార్, దాని రేలింగ్ ఉండాలి, నేను సిట్అవుట్ పైన ఉండాలి, నాకు నేను పైన కూర్చుంటే దానికి కొంచెం ఛార్జెస్ ఉంటాయి. మనకు దీంట్లో ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ సంబంధించి మీరు ఫ్రిడ్జ్ పెట్టుకోవాలనుకుంటే కూడా 20 ఆంప్స్, లేదా మైక్రో ఓవెన్స్ పెట్టుకోవాలంటే కూడా 20 ఆంప్స్ సంబంధించి, లేదంటే మీకు ఏసీ పాయింట్ అయితే కంపల్సరీ మేము ఇస్తాము. కంటైనర్ ఏదైనా వాష్రూమ్ క్యాబిన్ కిచెన్ క్యాబిన్ తీసుకున్నప్పుడు ఓవర్ హెడ్లో మనము ట్యాంక్ స్టాండ్ ప్రొవిజన్ ఇస్తాము. టైమింగ్ అనేది ఎన్ని రోజుల్లో చేస్తామంటే మనకు అర్జెంట్ బేసిస్ని బట్టి, పెద్ద ఆర్డర్ ఉంటే ఒక 1 మంత్ పడుతుండొచ్చు, కానీ మినిమం అయితే 3 to 5 డేస్ 1 వీక్లో క్లోజ్ చేస్తాం మనం. వీటికంటే వర్షాకాలం వచ్చినప్పుడు మరి వర్షం పడితే ఏమన్నా లీకేజ్ అవుతుందా ఏమైనా అవుతుందా అంటే దానికి ఒక 5 ఇయర్స్ వరకైనా కూడా మేము వారంటీ ఇస్తాము. లీకేజ్ అంటే ఇప్పుడు లిఫ్టింగ్ చేసినప్పుడు పెట్టినప్పుడు ఎక్కడైనా కొంచెం ఉంటే ఉండొచ్చు, దానికి మాత్రం ఇమీడియట్లీ మనం పంపించేసి దాన్ని సాల్వ్ చేస్తాము. ఇప్పుడు ఐరన్ కదా మనకు షాక్ కొడుతుందా ఏంది అని చెప్పి కొంచెం డౌట్ ఉంటుంది. ఆ ఐరన్ అది ఎలాంటి కూడా మనం ఇండ్లలో వాడుకునే పైప్స్లోనే మనము చేస్తాము. ఎక్కడ కూడా వైర్ టచ్ అవ్వడం కంటైనర్ కానీ ఉండదు. ఒకవేళ టచ్ అయితే కూడా అది ట్రిప్ అయిపోతుంది ఎంసీబీ, కానీ షాక్ కొట్టడం అనేది ఏమి ఉండదు. ఇవి ఎక్కువ కంటైనర్స్ సేల్ అనేది మనకు స్టాల్స్ ఎక్కువ సేల్ అవుతుంటాయి. అకామిడేషన్ రూమ్స్, టాయిలెట్ క్యాబిన్స్, సెక్యూరిటీ క్యాబిన్స్, ఫామ్ హౌసెస్ కోసం ఎక్కువ తీసుకుంటారు. కొందరు ఇప్పుడు హౌసెస్ పైన పెట్టుకుంటున్నారు. మీకు బయట స్ట్రక్చర్ వచ్చేసి మినిమం 15 to 20 ఇయర్స్ లైఫ్ టైం అయితే ఉంటుంది. లోపల కూడా మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది.
బయట కూడా 2 ఇయర్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి పెయింట్ వేసుకుంటూ ఉండాలి. ఆ లైఫ్ టైం అనేది మనకు పెరుగుతుంది. ఎట్లా ఎంత జాగ్రత్త తీసుకుని అంత జాగ్రత్త ఉంటుంది. నార్మల్ హౌజెస్కి ఈ హౌజెస్కి తేడా ఏంటంటే, పర్మనెంట్ హౌజెస్ అయితే పర్మనెంట్ హౌజెస్ కట్టుకోవచ్చు, టెంపరీ హౌజెస్ కావాలి మాకు, ఫాస్ట్ కావాలి, కమర్షియల్ ల్యాండ్స్ ఉంటాయి, ప్రస్తుతానికి దానిలో కట్టుకోలేరు. రేపు ఫ్యూచర్లో ఎప్పుడన్నా దానికి డెవలప్మెంట్ ఇచ్చుకుంటే వేరేలా ఉంటుంది దాని కాస్ట్. ప్రస్తుతానికి అయితే మేము ఒక 2 ఇయర్స్కు 5 ఇయర్స్కు 10 ఇయర్స్ కట్టుకోవాలనుకుంటే ఈ కన్స్ట్రక్షన్ హౌస్ ఇది తీసుకోవచ్చు. మీకు 1 వీక్లో మేము ఇస్తాం కాబట్టి టైం సేవ్ అవుతుంది. ప్లస్ మీకు మినిమం సైజ్ ఒక 12-25 తీసుకుంటే ఒక బెడ్రూము, మనకు వాష్రూము, కిచెన్, హాల్ అలా వస్తుంది. దానికి కాస్ట్ వచ్చి ఒక 3.5 లక్షలు 4 లక్షల వరకు వాళ్ళ డిజైన్ బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు మనం కంటైనర్స్ గత 2 ఇయర్స్లో 1000 కంటైనర్స్ చేసినాం, చిన్న నుంచి పెద్ద వరకు. తర్వాత ఎవరైనా బిజినెస్ ఇది చేయాలనుకుంటే చేయొచ్చు. కాంపిటీషన్ ఉంటేనే ప్రజలకు తక్కువ రేట్లో వస్తుంది. మన ఇది పోర్టబుల్ కంటైనర్ కాబట్టి ప్రతి కంటైనర్ మనం మూవ్ చేసుకోవచ్చు. లేదు ఇక మూవ్ కోసం ఇబ్బంది అవుతుంది, మా ప్లేస్లోనే కట్టాలి అనుకుంటే కూడా కొంత పెద్ద ప్లేస్ కూడా చేయొచ్చు. దాన్ని కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా తీయాలనుకుంటే పార్ట్స్గా చేసి జాయింట్గా చేయొచ్చు. తర్వాత వీటిని మనము ఓపెన్ ట్రయలర్స్ 40 ఫీట్ ఉంటే 40 ఫీట్ దాంట్లో ఓపెన్ ట్రయలర్స్ తీసుకెళ్తాము. లోడింగ్ ఇక్కడ మేము క్రేన్తో లిఫ్ట్ చేసి పెడతాము, హైడ్రా ఉంటారు కదా, అక్కడ అన్లోడింగ్ కూడా మేము క్రేన్తో తీసుకోవాలి. మనం హ్యాండిల్ మనుషులతో చేయలేము. రా మెటీరియల్స్ మొత్తం మనం ఇక్కడ సప్లయర్స్ చాలా ఉన్నారు, జీడిమెట్ల తీసుకుంటాము. కొన్ని రా మెటీరియల్స్ వచ్చేసి మనం ముంబై నుంచి కూడా తెప్పిస్తాము. కొంచెం రా మెటీరియల్స్ వచ్చేసి మనము శంషాబాద్ సరౌండింగ్స్లో ఉంటాయి తెస్తాము. అన్నీ ఇక్కడ హైదరాబాద్లో మ్యాక్సిమం దొరుకుతాయి, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్లీ మ్యారేజ్ అయిన వాళ్ళు, ఒక భార్య భర్త ఇద్దరు వచ్చారు. మా చిన్న ల్యాండ్ ఉంది సార్, మాకు ఇక అక్కడ రెంట్కి అవి ఉండలేకపోతున్నాం, కట్టుకోవడం అంటే వాళ్ళకు 2 లాక్స్లో మనం ఒక డిజైన్ చేసి అలానే బాత్రూము, కిచెను, ఒక హాల్ వచ్చేటట్టు చేసి కట్టించినాము. ఆలేరు దగ్గర హనుమాన్ జంక్షన్ నుంచి ఒకరు తీసుకెళ్లారు. మా అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ కోసం కొంచెం చిన్నది కావాలి సార్ అని చెప్పి వాళ్ళ బెడ్రూము, హాలు, కిచెన్ లాగా వచ్చేలాగా తీసుకెళ్ళి చేసుకున్నారు. హుజూరాబాద్లో వచ్చేసి 12x40 చేసుకున్నారు. దానిలో డబల్ బెడ్రూమ్ వచ్చింది, మధ్యలో హాలు. తర్వాత అక్కడక్కడ షెడ్ వేసుకొని మనకు వాష్రూమ్స్ అండ్ కిచెన్ సెటప్ చేసుకున్నారు. చాలా ఉండడానికి కూడా చాలా మంది తీసుకుంటున్నారు. దీనికి చిన్న కంటైనర్ కాబట్టి మనము ట్యూబ్స్ వాడినాము. ఈ ఫ్రేమ్ అంతా, స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయిన, టాప్ అండ్ బాటమ్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఈ షీట్స్ ఉంటాయి కదా, షీట్స్ మనము GICT బెండింగ్ షీట్స్, కార్గేటెడ్ షీట్స్ పైన కింద వెల్డింగ్ చేస్తాం. డోర్ ఉంటే ఆ డోర్ లాగా ఇట్లా పెట్టేసి చేస్తాం. దాని తర్వాత ఈ ఫ్రేమ్ పైన 18mm వీబోర్డ్ వాడతాము. ఈ వీబోర్డ్ మనం వేసే ముందు వీటికి మనం రిడాక్సైడ్ పెయింట్ చేసి పెడతాము, ఎందుకంటే కింద ఉంటుంది కాబట్టి రష్ పడకుండా ఉండకోసం రిడాక్స్ పెయింట్ వేస్తాము. ఫుల్ షీట్ అంతా ప్యాక్ అయిపోయింది. అయిన తర్వాత మనం ఇట్లా ఫ్లోరింగ్లో వీబోర్డ్ ఇట్లా వేస్తాం మనం కింద. డోర్ కటింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ విండో కటింగ్, విండో ఉంటే ఇక్కడ విండో కటింగ్, MDF బోర్డ్ కానీ సిమెంట్ బోర్డ్ కట్టడానికి ఇన్స్టలేషన్ అవుతుంది, ఫ్రేమింగ్ అవుతుంది, దానికి మనము స్క్రూ చేస్తాము. పెయింటింగ్ ప్రాసెస్ కోసము ఇక్కడెక్కడైతే వెల్డ్ చేసినామో ఇదంతా కవర్ చేయడానికి మెటల్ పేస్ట్ పెడుతున్నాము. ఫ్రేమర్ వేస్తాం, బేస్ కోట్ అంటారు అది, ఫ్రేమర్ గ్రే ఫ్రేమర్ మనం వేసినాము. దీని తర్వాత 2 కోట్స్ కలర్ వస్తుంది. మళ్ళీ ఇది వచ్చేసి స్టాల్, చిన్న కిరాణ్ షాప్ కోసం తీసుకున్నారు ఇది. ఆఫ్టర్ బేస్ కోట్ మనము ఈ పెయింట్ వేస్తాం, వైట్ లేదా కస్టమర్ చాయిస్ ఏదన్నా కూడా 2 కోట్స్ పెయింట్ వేస్తాము. ఈ బార్డర్ కూడా కావాలంటే ఇది బార్డర్ కూడా వేస్తాము, ఇది కూడా 2 కోట్స్ వేస్తాము. ఇవి ఫ్లాప్ డోర్స్ అంటారు, సైడ్ ఓపెన్ డోర్స్, ఫ్లాప్ డోర్స్ ఉంటారు. ఇవి కొన్ని స్టాల్స్ ఒకలా ఈజీగా ఆపరేట్ చేసినట్టు, ఇవి కొన్ని స్టాల్స్ మనకు ఇది వాడతాం మనం. 3 రకాలుగా ఒక డోరు, విండో, లేదంటే మనకు సెటరు, ఈ ఫ్లాప్ డోర్స్ ఇట్లా ఉంటుంది. దీని లోపల వచ్చేసి 3 రకాలుగా షీట్స్ వాడతాం మనము. MDF బోర్డు 8mm ఉంటుంది, అది ప్రీలామినేటెడ్ MDF. కలర్స్ అనేది చాయిస్ ఉండదు, అంటే కొన్ని కలర్స్ ఉంటాయి MDF బోర్డు. దాని తర్వాత ACP షీటు, ఫర్ స్టాల్స్ కోసం మనం ACP షీట్స్ వాడతాము. దాని తర్వాత మీకు లైట్ ఫిట్టింగు, ఫ్యాన్ ఫిట్టింగు, తర్వాత డోర్ పైన కూడా ఒక లైట్ మనం ఇస్తాము. పెడితే విండోస్కి బయట ఇట్లా గ్రిల్, సేఫ్టీ గ్రిల్ ఇస్తాము. ఈ కంటైనర్ అయితే టీ స్టాల్, టీ ఇప్పుడు మొత్తం 5 కౌంటర్స్ ఇచ్చారు చూసాను, ఇక్కడ 3. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఒక దగ్గరైన టీ స్టాల్ పెట్టాడు, జ్యూస్ స్టాల్, సోడా ఇట్లా ఈ రకంగా వాడతారు. దీనికి మనం లోపడేసిన షీట్ వచ్చేసి ACP షీట్ వేసాము. ఇది వాటర్ ప్రూఫ్ ఉండాలి, ఎక్కువ కిచెన్ కాబట్టి వాటర్ వాడతారు కాబట్టి దీంట్లో ACP షీట్ వేసాము మనం. కిచెన్ ప్లాట్ఫామ్ చేపించుకున్న వాళ్ళకి, కిచెన్ తీసుకున్న వాళ్ళకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇస్తాం మనం దాంట్లోనే భాగంగా. తర్వాత వచ్చేసి దాంట్లో మనకు వాష్రూమ్ ఉంది, వాష్రూమ్ ఇచ్చిన వాళ్ళకు కూడా ట్యాంక్ ప్రొవిజన్ ఇస్తాము. వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ హార్వెస్టర్ WC వస్తుంది, షవర్ వస్తుంది, మనకు వాష్ బేసిన్ వస్తుంది ఒకటి, ఇట్లా ఇంకేమైనా ఎక్స్ట్రా మనకు గీజర్ పాయింట్ కూడా ఇస్తాము, దాంట్లో ఏసీ పాయింట్ కూడా ఇస్తాము. దీంట్లో అయితే మనకు హాల్లో ఇట్లా ఏదైనా మనము కస్టమర్కి ఎక్కడ కావాలో కస్టమైజ్ అయితే మనం చేసేస్తాము. సిమెంట్ బోర్డు వేసుకున్నప్పుడు లప్పం ఫినిషింగ్ చేసుకుని నచ్చిన పెయింట్ వేసుకోవచ్చు. దాటికి వీటికి డిఫరెంట్ ఏంటంటే కొంచెం పెయింటింగ్ ఛార్జ్ పెరుగుతుంది,
సీట్కి నచ్చిన కలర్ వేసుకోవచ్చు మనకు. చూడండి ఇక్కడ వాళ్ళకు పింకు, అక్కడ వచ్చేసి మనము ఆరెంజ్ కలరు, అట్లా నచ్చిన కలరు టాప్లో పింకు వైట్ ఇట్లా వేసుకోవచ్చు. లైట్ చెప్పాను కదా సార్, 15 వాట్ ఎల్ఈడి వాట్స్ ఇస్తాం మనము. కామన్గా క్యాబిన్ ఫ్యాన్ ఉంటాము, క్యాబిన్ ఫ్యాన్ ఇస్తాము. కొందరు వాల్ ఫ్యాన్ కావాలంటే కూడా వాల్ ఫ్యాన్ ఇన్స్టాల్ చేసి ఇస్తాము. ఈ 3 రకాల బోర్డ్స్ మీకు చూపించాను, సిమెంట్ బోర్డు ఒకటి, ఎస్సీబీ సీట్ ఒకటి, ఎండిఏ బోర్డు ఒకటి. మనకు కస్టమైజ్ చేస్తాం కాబట్టి మనం కింద సిమెంట్ బోర్డు చూసాం కదా, మనం ఆఫీస్లో కూడా మనం సిమెంట్ బోర్డు వాడాము. అక్కడ పైన వచ్చేసి వైట్ కలర్ వేసుకున్నాము. దాని తర్వాత వాల్స్కు వాల్ పోస్టర్స్, ఇది వేరే దానికైతే ఆప్షన్ ఉండదు. ఐసీబీ కానీ ఎండిఎఫ్ కానీ ఇట్లా ఆర్టిఫిషియల్ గ్రాస్ పెట్టుకోవచ్చు. మన కంపెనీ వచ్చేసి బహదూర్పల్లి క్రాస్ రోడ్లో ఉంది, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో ఉంటుంది, రుందిగల్ మండలం, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్. మీరు రావాలనుకుంటే డైరెక్ట్ ఆఫీస్కి రావచ్చు. ఫోన్ నెంబర్ వచ్చేసి 7799-22-6674. ఈ నంబర్ కాల్ అయినా చేయొచ్చు, వాట్సాప్ అయినా చేయొచ్చు, మెసేజ్ అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్ లొకేషన్ అయినా రావచ్చు.